కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకెళ్లడం ఖాయమని చెప్పారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలుకెళ్లారని, రానున్న రోజుల్లో కాళేశ్వరం అవినీతి, ధరణి కుంభకోణంలో కేసీఆర్ కేటీఆర్ జైలుకెళ్తారని చెప్పారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మద్యం కుంభకోణంలో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసం కట్టింది, అది కూలిపోయిన తర్వాత ఈ రాష్ట్రం అప్పుల పాలైంది, కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం ఈ రోజు అప్పుల పాలైందని చెప్పే విషయం తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా మేము తేటతెల్లం చేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, గతంలో మునుగోడు ఉప ఎన్నికల్లో మొదలైన ఫోన్ ట్యాపింగ్, మన ఎన్నికల్లో కూడా, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క ఫోన్ ట్రాప్ చేసి అధికార దుర్వినియోగం చేసి పోలీసు వాహనాల్లో డబ్బు తరలించి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడింది అనేది మొన్న సర్వేలో ఇంటరాగేషన్ లో మొత్తం తెలుస్తుంది. తెలిసింది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు.